దేవుని వాక్యాన్ని మనం విందాం. నిజమైన సమస్య, రియల్ ప్రాబ్లం. ఒక వ్యక్తి తన జీవితంలో ఆర్థికమైనటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అలాగే మరొక వ్యక్తి పగతో బాధపడుతున్నాడు. మరొక వ్యక్తి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నాడు. కొంతమంది దోపిడీకి గురై బాధపడుతున్నారు. కొంతమంది మోసపోయి బాధపడుతున్నారు. యాకోబు పత్రిక 1:14-15 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి తర్వాత ఆ దురాశ ఏం కంటుందంటే పాపము అనే పిల్లను కంటుంది. పాపమనే బిడ్డ పెరిగి పెద్దగా ఆ బిడ్డ కూడా ఫలిస్తాడు. ఏం ఫలం వస్తుందంటే మరణం. వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈస్ నాట్ ద రియల్ ప్రాబ్లం. Family problem is not the real problem. Poverty is not the real problem. The real problem is sin, papam. Nijamaina samasya papam. Ee papam modatiga patananiki karanamu. First point. Sin is the reason for fall. Papamu patananiki karanam. Adikanda 3:6-7. Stree. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండట. చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిసిందంట. అలాగే ఆమె చెడింది గాక ఎవరికిచ్చింది? ఏమండి మీరు కూడా తీసుకోండి అని భర్తకు కూడా ఇచ్చింది. ఇద్దరు కలిసి ఏమైపోరంటే దిగంబరులు అయిపోయారు. దేవుని బిడ్డలారా, వారి కన్నులు తెరవబడ్డాయి. వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. వారి కన్నులు తెరవబడ్డాయి. అంజూరపు ఆకులు కచ్చడములుగా చుట్టుకుని కప్పుకున్నారు. వాళ్ళు ఏం కోల్పోయారు? ఏ పతనం అయిపోయారు? దేవుడిచ్చిన అధికారమును కోల్పోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుడితో సహవాసాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. దేవుడిచ్చిన మహిమ వస్త్రాలు కోల్పోయారు. ఆదాము తల మీద కిరీటం ఉంది కానీ ఆదాము కనబట్టలేదు. ఆదాముకు దేవుడు కిరీటం పెట్టాడు, మహిమ కిరీటం పెట్టాడు. మహిమ వస్త్రాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మహిమ గల దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. మహిమ గల దేవునితో మాట్లాడుతున్నాడు. మహిమ గల దేవుడు మాట్లాడితే వింటున్నాడు. మహిమ గల దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలా ఉన్నాడు. ఆదాముకు ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. సహవాసం చేయమని చక్కటి సన్నిహితంగా దేవుడు మానవుడితో మసులుకుంటూ ఉన్నాడు. మహిమ వస్త్రాలు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆత్మీయమైనటువంటి దృష్టిని, నేత్రాలు ఇచ్చాడు, ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇస్తే ఈ ఆదాము ఏం చేశాడంటే ఆశపరుడై, ఏ ఆశ? దురాశ, దుఃఖానికి చేటు, ఈ దుష్ట సంబంధమైన ఆశ కలిగిన వాడై ఏం చేశాడో తెలుసా? ఆశపరుడై దైవాజ్ఞ మీరాడు. దైవాజ్ఞ మీరినందుకు అతడు పతనమయ్యాడు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే రెండవది, పాపము ఎడబాటుకు కారణము. సిన్ ఈజ్ ద రీజన్ ఫర్ సెపరేషన్. ఎవరితో ఎడబాటు వచ్చేసింది? ఆదికాండం 3:8 చల్లబొట్టున ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుగుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కుకొనగా. ఏంటి? ఏమైంది? సపరేషన్. హూ సెపరేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్ ఫ్రమ్ గాడ్? ఏది? దేవుణ్ణి, ఆదాము అవ్వల్ని ఇద్దరిని వేరు చేసింది ఏది? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మానవులను కలవకుండా చేసేది పాపం. ఎడబాటు కలిగించేది పాపం. ఎడబాటు అనేది మంచిది కాదు. ఎడబాటు అనేది భయంకరమైంది. ఎడబాటు కలిగించేది పాపం. మరుగు చేస్తుంది, దేవునికి నేను దూరస్తునిగా చేస్తుంది. మానవుడికి దగ్గరగా ఉండిన దేవుడు మానవంతో ముచ్చటిచ్చుచున్న దేవుడు, మానవునితో కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి దేవుడు మానవుడికి మరుగైపోయాడు. మనిషి దేవునికి దూరంగా దాక్కోవడం ప్రారంభించాడు. పాపము మానవుణ్ణి దేవుణ్ణి దూరం చేసింది. దేవుని దగ్గరికి మనం రావాలంటే మనం ఏం చేయాలంటే పాపాన్ని మనం దూరం చేయాలి. మనం దూరం చేయాలంటే మనలో ఏమి రావాలంటే మారు మనసు రావాలి. లైఫ్ చేంజ్ అవ్వాలి అని అంటే దేవుని బిడ్డలారా మారు మనసు పొందాలి. దేవుని బిడ్డలారా పాపం ఏం చేసింది? పతనానికి కారణమైంది, ఎడబాటుకు కారణమైంది. మూడో విషయం, sin is the reason for fall short of glory. మహిమను కోల్పోవుటకు కారణం. ఆది కాండం 3:10. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన. నేను దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమ, దేవుడు ఇచ్చే మహిమ, దేవుడు ఇచ్చిన మహిమను ఫస్ట్ టైం కోల్పోయాడు ఎవరు? మానవుడు. కోల్పోయిన మానవుడు ఈరోజు మళ్ళీ తిరిగి ఏం పొందుకోవాలి అని చెప్పి దేవుడు చూస్తున్నాడంటే మహిమను పొందుకోవాలి. దేవుడు ఏ విధంగా అతను దీవించాడు? ఆది కాండం 1:26, 26, 27, 28 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు మానవుని ఎలా చేశాడో, దేవుని పోలికలో చేశాడు, దేవుని స్వరూపములో చేశాడు, దేవుని పోలికలో చేశాడు, ఏలు చెట్టుగా చేశాడు, ఆశీర్వదించాడు. మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కీర్తనల 8:5 ప్రకారంగా మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేశాడు. ఈ కిరీటము ధరింపచేసిన మానవుడు మహిమను కోల్పోయి మహిమ గల దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఇలా బ్రతుకుతున్నటువంటి ఈ మనిషిని మరలా ఏదో రకంగా ఏ విధంగానైనా కానీ తిరిగి మహిమ గల దేవుడు తన మహిమను వదిలిపెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి మనందరి కొరకు ఒక పుణ్య కార్యం చేశాడు. ఈ పుణ్య కార్యం చేయడం వల్ల నీ పాపమంతా కూడా కొట్టివేయబడే ఒక ప్రక్షాళన కొరకు పరిశుద్ధుడు రక్తాన్ని కార్చాడు. కార్చబడిన రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, రక్తములో కడగబడిన వారు, దేవుని బిడ్డలారా పాపం వలన వచ్చు జీతం మరణం. అట్టి మరణాన్ని తప్పించుకుని దేవుని కృప వల్ల దేవుని దయ వల్ల నిత్య జీవానికి వారసులమవుతున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండినప్పుడు క్రీస్తు ప్రభువారు తాను మన ఎడల చూపించిన తన యొక్క మహా కనికరమును బట్టి తన ప్రేమను బట్టి క్రీస్తునందు మరలా తిరిగి మనలను బ్రతికించెను. మనందరి జీవితములో యేసయ్య ఈ పుణ్య కార్యము చేసి, పాపం చేసిన వాడి వల్ల అందరం పాపులమయ్యాం. పుణ్యకార్యం చేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవటం ద్వారా, ఆయన రక్తంతో కడగబట్టడం ద్వారా అపరాధులమైన మనము, పాపులమైన మనము, దేవునికి దూరస్తులమైన మనము, శత్రువులమైన మనము, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న మనము యేసయ్య రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడే కృప దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా! అంత యేసయ్య కృప తప్పగా మరింకేమీ నీ చెప్పలేము. యేసయ్య కృపే నా బ్రతుకు మార్చింది, యేసయ్య కృపే నన్ను నీతిమంతునిగా చేసింది, యేసయ్య కృపే నాకు రక్షణ ప్రసాదించింది, యేసయ్య కృపే దూరస్తుడైన నన్ను సమీపస్తుడిగా చేసింది. అయితే ఈ కృపే నేను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన కుమారుని అనుగ్రహించింది. కుమారుడు ప్రాణాన్ని అనుగ్రహించాడు, ఆ ప్రాణం అనుగ్రహించిన యేసయ్య రక్తం కార్చాడు. ఆ రక్తంలో కరగబడితే నిత్య జీవము నాదే, నిత్య జీవము నీదే. దేవుని బిడ్డలారా తాత్సారం చేయకూడదు. తాత్సారం చేయకూడదు అంటే అక్కడక్కడే 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 వస్తున్నా నాకు ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అని తాత్సారం చేస్తూ కొంతమంది ఏం చేస్తారంటే అలాగే సాగదీస్తూ ఉంటారు. ఇదిగో మారిపోతానండి, ఇక మారిపోతా, ఇక మంచిగుంటా, ఇక చక్కగుంటా, సరిగ్గుంటా, సరి చేసుకుంటా, బతుకు మార్చుకుంటా, జీవితం మార్చుకుంటా, చక్కగా ఉంటా, బూతులాడను, ఎవరిని గురించి కూడా ఏహ్యమైన మాటలు మాట్లాడను, అనవసరంగా ఎవరిని గురించి కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడను, ఎవరిని గురించి ఎవరి దగ్గర మాట్లాడను, ఏసై రక్తంలో కడగబడి ఏసై బిడ్డగా నేను బతుకుతాను, ఏసై కొరగా నేను జీవిస్తాను, ఎవరి విషయాలు నాకు అనవసరం, నేను నా కుటుంబం దేవునికి ప్రియముగా బ్రతకాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళగా బ్రతకాలే తప్ప నిరంతరం ఎవరిని గురించి ఒకరిని గురించి నీ టాపిక్ ఎవరిని గురించి ఒకరిని గురించి నడవకూడదు. అలా నడిస్తే నీకే ప్రమాదం. మాట్లాడితే మూడో వ్యక్తి ఎవరంటే ఏసైని గురించి మాట్లాడదు, నన్ను గురించి మాట్లాడాలి, నిన్ను గురించి మాట్లాడాలి, మాట్లాడితే ఇక మనందరి గురించి కాకపోతే ఏసైని గురించి మాట్లాడాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, పాపము పతనానికి కారణం కదా నాన్న, పాపము ఎడబాటు కారణం కదా, పాపము దేనికి కారణము, మహిమను కోల్పోవడానికి గల కారణం కదా. ఆ కోల్పోయిన మహిమను తిరిగి మనకివ్వడం కొరకు యేసయ్య మనిషి కుమారుడిగా వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. ఆయుర్వేద విశ్వాసం ఉంచిన వారికి జీవం 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 నిత్య జీవం, నీతిగల జీవం నిత్య జీవం. దేవుని బిడ్డలారా, ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అందుకనే మీరు అందరూ కూడా ఏ ఆహారం కొరకు కష్టపడొద్దంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. అక్షయమైన ఆహారము దేవుని వాక్యము, అక్షయమైన ఆహారము యేసయ్యే. ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు. ఎప్పుడైతే అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడతారో క్షయమైన ఆహారం దేవుడు వెంటనే మీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని నీతిని మొదలు వెతకడం మన చేతనైతే మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకనే క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఆయన ఇచ్చును, ఆయన ఇచ్చెను, ఆయన ఇచ్చును, ఆయన ఇచ్చెను. అదే ప్రభు రాత్రి భోజనం. ఆయన్ని అక్షయమైన ఆహారముగా ఆయన మనకిచ్చేశాడు. ఆయనను భుజించి నన్ను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వాని లేపుతాను. కాబట్టి నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు పాపము లేని వాడై ఉండాలి, పాపం నుంచి మళ్ళిన వాడై ఉండాలి, బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి, రక్షించబడిన వాడై ఉండాలి. ఎవరికి వారే విమర్శ చేసుకోవాలి. అద్దం దగ్గరకు వచ్చి నిలబడితే నా జీవితంలో ఏమి ఉంది, ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి నా జీవితంలో ఉంది అనేటటువంటి మలినాన్నంతటిని కూడా తుడిచివేయాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి మలినం నీలో ఉన్నా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ ఏ విధమైన పాపమున్నా, ఎక్కడ ఏ విధమైన మలినమున్నా, ఎక్కడ ఏ విధమైనటువంటి అపవిత్రత ఉన్నా దాన్ని యేసయ్య రక్తంతో కడిగి వేసుకోవాలి. అలా కడుక్కున్నప్పుడు మనం ఆయన నమ్ముట ద్వారా, ఆయన ఇచ్చిన విమోచన ద్వారా ఉచితముగా ఫ్రీగా నీతిమంతులం అయిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం పతనానికి కారణం, పాపము ఎడబాటుకు కారణం, పాపం మహిమను పొందలేకపోవడానికి గల కారణం, పాపము నిత్య మరణానికి, నాశనానికి, నరకానికి కారణం. కానీ యేసయ్యను నమ్ముకుంటే నిత్య నరకము తప్పించుకొని నిత్య జీవములో అడుగు పెడతాం. ఎంతమంది ఈరోజు మీ జీవితాన్ని మార్చుకుని ఈ రియల్ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలాగే డిసపియర్ అయిపోతాయి. పాపములో ఉన్నంతకాలం నీ ప్రాబ్లంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాపములోంచి బయటకు వస్తావో అప్పుడు ఏ ప్రాబ్లం నీకు ప్రాబ్లంగా కనబడదు. ఎందుకో తెలుసా? నీవు రక్తంతో కడగబడ్డావు, నీలో యేసై ఉన్నాడు. ఏ ప్రాబ్లం అయినా కానీ లోకాన్ని జయించిన వాడు నాలో ఉంటే నాకు ప్రాబ్లంగా ఎందుకు కనబడదు చెప్పండి? నాకు ఎన్ని సమస్యలున్నా అవి సమస్య కానే కాదు. అసలైన సమస్యతో డీల్ చేద్దాం. అసలైన రూట్ కాజ్ ఏంటంటే, రూట్ ఏంటంటే ఆ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ సిన్. దేవుని బిడ్డలారా, రూట్ కాజ్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ సిన్. ఆ పాపాన్ని దూరం చేద్దాం. ఒక్కసారి పాపం దూరం అయిపోతే మనలో నుంచి మనం ప్రభువుకు దగ్గర అయిపోతాం. పాపం దూరం అయితే ప్రభువు దగ్గర అవుతాం. పాపం దగ్గర అయితే స్లోగా ప్రభువుకు దూరం అవుతాం. లెట్ us purify ourselves with the blood of Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మనం పరిశుద్ధపరుచుకుందాం. మనం పవిత్రపరుచుకుందాం. మన బ్రతుకులను కడుక్కుందాం. నీతిమంతులుగా జీవితాం. దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. ఆదాముకు ఆది దేవుడు మహిమ కిరీటాన్నిచ్చి ఆశీర్వదించాడు. రెండవ ఆదాము మానవులమైన మనల్ని నీతిమంతులుగా చేసి ఆదాము కోల్పోయిన కిరీటాన్ని ఈ రెండో ఆదామైన యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ, రండి ఈ కిరీటం మీకే, రండి ఈ కిరీటం మీకే, నా దగ్గర ఒక కిరీటం కాదు ఎన్నో కిరీటాలు ఉన్నాయి, నీతి కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది. శోధన సహించిన వాడు ధన్యుడు, అలాంటి వాడికి నీతి కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, అతిశయ కిరీటం ఉంది. ఆ కిరీటం ఇవ్వడానికి కోల్పోయిన ఆదాము కోసం యేసయ్య ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. కానీ ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుని నీకు నాకు మనందరికి కూడా ఏ కిరీటాన్ని ఇస్తానంటున్నాడంటే నీతి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. యేసయ్య తల మీద పెట్టబడిన కిరీటం ముళ్ళ కిరీటం. నీ తల మీద పెట్టబడబోయే కిరీటం నీతి కిరీటం. నీతిమంతులకు నీతి కిరీటం, పాపులకు నీతి కిరీటం కాదు, నీతిమంతులకు నీతి కిరీటం. నీతిమంతులుగా బ్రతుకుదాం. త్వరగా బాప్తీసం తీసుకుందాం. రక్షించబడదాం. దేవుని రక్షణ పొందుకుందాం. నీతి కిరీటాన్ని పొందుకుందాం. అందుకనే ఆనందం, అందుకనే పాటలు, అందుకనే సంతోషం. ఈ యేసయ్య పాటలు పాడుకుంటూ ఈ యాత్రలో సాగిపోవుదుము గాక. ఎవరు హృదయం అయితే ఇంకా కూడా రక్షించబడిన నీవు కృతజ్ఞత భావంతో నిండిపోయి, నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు, నీ రక్తంతో నన్ను కడిగినందుకు వందనాలు, ఇంకా ఎక్కడైనా కొంచెం తేడా ఉంటే దాన్ని సరిచేయి. త్వరగా ఎవరికి వాళ్ళు సరి చేసుకోండి. ఎవరొచ్చి మిమ్మల్ని హెచ్చరించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఎక్కడ తేడా ఉన్నా, ఎక్కడ పాపమున్నా మన బ్రతుకులను మార్చుకుందాం. ప్రభు కొరకు జీవిద్దాం. లేచి నిలబడండి. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు. నిజమైన సమస్య పాపము. పాపము పతనం చేస్తుంది, నీ నుండి మమ్మల్ని దూరం చేసి ఎడబాటు కలిగిస్తుంది. పాపము నీవు అనుగ్రహించే మహిమను పొందకుండా చేస్తా ఉంది, మరణానికి గురి చేస్తా ఉంది. అట్టి పాపమును మేము విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మీ రక్తంతో కడుక్కోవడానికి సహాయం చేయండి. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మీ సహాయం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.